యాక్షన్. సాధారణంగా ప్రజలకు ఎన్నో రకాల సెంటిమెంట్లు ఉంటాయి, ఇక సినిమా వారికైతే పీక్స్ లో ఉంటాయి. ముహూర్తపు తేదీ నుంచి టైటిల్, ఫస్ట్ లుక్, ఇతర ప్రమోషన్లు, సినిమా రిలీజ్, నటీనటుల ఎంపిక నుంచి టైటిల్ ఎంపిక వరకు వారి సెంటిమెంట్లను ఫాలో అవుతారు. బాలకృష్ణ మంగళవారాలు కొత్త దుస్తులు వేసుకోడు, ముందు రోజు వాటిని తొడిగి మంగళవారం ఆ దుస్తులను ధరిస్తాడు. కాలు బయట పెట్టాలన్నా కూడా జ్యోతిషం మీదనే ఆధారపడుతూ ఉంటాడు. ఇక మన హీరోయిన్లు న్యూమరాలజీ వంటి వాటిని కూడా నమ్ముతూ తమ పేర్లకు ఇంగ్లీష్ స్పెల్లింగ్లలో అక్షరాలను యాడ్ చేయడం, మార్చడం చేస్తుంటారు. కొందరు ఎంత బీదవాడి పాత్రలు నటించినా కూడా తమ బంగారు గొలుసులు, ఉంగరాలు తీయరు. ఇక మహేష్ బాబు తన చిత్రాల్లో నాసర్ని ఉండేలా చూసుకుంటాడు. ప్రకాష్ రాజ్ని తండ్రిగా పెట్టుకుంటే సినిమా హిట్ అవుతుందని నమ్ముతాడు. ఇక విషయానికి వస్తే హీరోయిన్గా రాణించలేని ఓ భామ తమ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ వేస్తే మాత్రం తమ సినిమా బ్లాక్ బాస్టర్ అని కొందరు నమ్ముతారు. ఆమె ఎవరో కాదు, హంస నందిని. ఆమె అసలు పేరు పూనం బార్కే. 1984 డిసెంబర్ 8వ తేదీన మహారాష్ట్రలోని పూణేలో జన్మించింది. నటిగా, మోడల్గా మంచి పేరు సంపాదించుకుంది. 2004 నుంచి నేటి వరకు సినిమాల్లో నటిస్తోంది. మోడల్గా, డాన్సర్గా, నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. మోడల్గా మాస్టర్స్ మ్యాగజైన్కి, సెలబ్రిటీ క్రికెట్ లీగ్కి పనిచేసింది. 2011 నుంచి 2013 వరకు ఫ్యాషన్ వీక్లో హల్చల్ చేసిన ఈమె పేరు పూనం నుంచి పెదవంశి హంసనందినిగా మార్చారు. 2015 ఈమె వీరనారి, యుద్ధయోధరాలు, మడనికగా రుద్రమాదేవి చిత్రంలో కనిపించింది. ఇక మిర్చి, అత్తారింటికి దారేది, రామయ్య వస్తావయ్యా, లెజెండ్, అనుమానాస్పదం, అధినేత, ఆహనా పిల్లంట, ఈగ, లౌక్యం, బెంగాల్ టైగర్, సొగ్గాడే చిన్ని నాయన, శ్రీరస్తు, శుభమస్తు, జైలవకుష వంటి చిత్రాల్లో నటించింది. ఆమె నటించిన స్పెషల్ సాంగ్స్ వేసిన అత్యధిక చిత్రాలు బ్లాక్ బస్టర్గా నిలవడంతో మన సినీ ప్రముఖులు ఆమెను గోల్డెన్ లెగ్గా అభివర్ణిస్తారు. కానీ ఈమె హీరోయిన్గా చేసిన చిత్రాలు మాత్రం డిజాస్టర్గా నిలవడం గమనార్హం. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.